లేకపోతే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, నీ నోటి మాటల వల్ల, నీ తొందరపాటు వల్ల కాపురాలు చెడిపోతాయి తెలుసా? కాపురాలు చెడిపోతాయి, కొంప కొల్లేరైపోద్ది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం తెలుసా? చెప్పండి, గుర్తున్న వాళ్ళు, భార్య భర్తలు గొడవే. రెండో ప్రపంచ యుద్ధం రావడానికి తమ్ముడు ఎవరో కారణం కాదు, భార్య ఎట్లరు భార్య గొడవ వచ్చింది, అంతేకంతే ప్రకటించేశాడు రెండో ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది, మరి ఇంకెవరు బతుకున్నారో దీని కారకులు. కానీ మనం అలా కాకూడదు. నీ వల్ల నా వల్ల కుటుంబం కట్టబడాలి, ఒక కుటుంబం స్థిరపరచబడాలి, ఒక కుటుంబం బాగుపడాలి, ఒక కుటుంబం పిల్లరా సరిచేయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా చూడండి, చూడండి చూడండి, ఆరో వచనం చదువుదాం ఒకసారి. ఆరో వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాటలని ఎలాంటివి చెప్పండి? పవిత్రములు. అవి మట్టి మూసలు ఏడు సార్లు కరిగి ఊది వెండి అంత పవిత్రములంట. వెండిని మట్టి మూసలు ఏడు మార్లు కరిగిస్తా తెలుసా? చూస్తారు అప్పుడు వెండి అంత తలతల తలతల మెరుస్తుంది. కొలిమిలో బంగారం వేసి మరిగిస్తే తలతల తలతల మెరుస్తుంది. దానికి ఎంత అందమో, దానికి ఎంత రూపమో. నీ ముక్కులోకి రావడానికి, నీ చెవులకు రావడానికి, నీ మెళ్ళలోకి రావడానికి దాన్ని ఎంత కొట్టి 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 కాల్చి కాల్చి సరి చేస్తే అందంగా తయారై నీ ముక్కులో పడింది వచ్చి. ఈరోజు నువ్వు 100 సార్లు చూసుకుంటావు ఆ ముక్కు అద్దం దగ్గరికి వెళ్ళి. మరి వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి నిన్ను చూసుకో, నీ మాటలు ఎలా ఉన్నాయో చూసుకో, నీ హృదయం ఎలాగుందో చూసుకో, నీ జీవితం ఎలాగుందో చూసుకో, నీ భక్తి ఎలాగుందో చూసుకో, నీ భక్తిలో ఉన్న శక్తి ఎలాగుందో చూసుకో. తిమోతి, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశారు, నేను కూడా ఆ మాటను దీనికి జోడించాలని అనుకుంటున్నాను ప్రియులారా. మొదటి ఆరాధనలు చెప్పిన ఒక మాట మన ఎపిఎస్సి పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. తిమోతి విషయాన్ని బట్టి ఆయన ఎపిఎస్సి సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు పౌలు రాసిన సంగతులే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎపిఎస్సిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎపిఎస్సిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవల్లని దేవుడు ముందుగా అమ్మా సిద్ధపరిచిన సత్క్రియలు, సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన పని వారం మనము, ఆయన సృష్టించిన వారం మనము. 100వ కీర్తనలో ఆయనే మన దేవుడు, మనం ఆయన వారము, ఆయన పుట్టించిన ప్రజలం, ఆయనే మనల్ని పుట్టించెను. రాసుకునే వాళ్ళు ఉంటే అక్కడ రాసుకోవచ్చు 100వ కీర్తనలో. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు కీర్తనకాడు. ఆయన సృజించాడు. ఎపిఎస్సి సంఘస్థులారా, ఆయన సృష్టింపబడిన వారమై ఉన్నాం మనము. ఎందుకో తెలుసా? మీరు మీ యందు సిద్ధపరిచిన వాటిని దేవుడు ఏదైతే మన విషయంలో సిద్ధపరిచాడో, ఇందాక చెప్పాను కదా రాత, ఇగో ఇక రాశాడు మన విషయంలో. నువ్వు ఏం చేయాలి, ఎలాగుంటే బాగుంటుంది, ఎలాగుంటే నువ్వు వరిదెలుతావు, ఎలాగుంటే దీవించబడతావు, ఎలాగుంటే ఆశీర్వదించబడతావు, ఎలాగుంటే ప్రయోజకురాలుగా ఉంటావు, ప్రయోజకుడిగా ఉంటావు, ఇతరులను ప్రభు దగ్గర నడిపించేవారుగా ఉంటావు, ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటావు, ఇతరులకు మార్గం చూపించేవారుగా ఉంటావు అని అంటే, నీ వీటి యందు శ్రద్ధగా నడుచుకున్న వల్లని సత్క్రియల విషయంలో దేవుడు చెప్పాడు. చదువుతారా మాట గట్టిగా, మరలా గట్టిగా చదవమ్మా.
గట్టిగా చదవాలి. సత్క్రియలు చేయుటకై, ఏం చేయడానికి? ఏ క్రియలు? ఏ క్రియలు? సత్క్రియలు అంటే అరే చెప్పరా నాన్న, ఏ సత్క్రియలు అంటే ఏంటి? గుడ్ వర్క్స్, మంచి క్రియలు. మరి మంచి క్రియలు అంటే చూడండి, వ్యాపారం చేసి మావాడు ఉన్నాడు, వ్యాపారం చేసి అమ్మిన డబ్బులన్నీ నమ్మకంగా నాన్నకి ఇచ్చాడు, సత్క్రియ. అది మంచి క్రియ, ఇవ్వకపోతే దుష్క్రియ. అమ్మిన డబ్బులన్నీ నాన్న ఇదిగో ఇంత అమ్మాను అని తీసుకెళ్ళి నమ్మకంగా ఇచ్చారు. అయితే అది మాత్రమే కాదట, దేవుని కొరకైన సత్క్రియలు చేయాలట. చాలామంది నమ్మకంగా ఉండరు తెలుసండి, పిల్లల తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండరు. నేను మీ దేవుని సన్నిధిలో మీ ఎదుటి చెప్తున్నాను, మరలా చెప్తాను, నలుగురు పిల్లలు కూడా నాకు ఇచ్చిన నలుగురు పిల్లలు కూడా ఈ రోజుకి ఇప్పుడు మగపిల్లిద్దరు మా దగ్గర ఉన్నారు, ఆడపిల్ల వాళ్ళ గృహాల్లో ఉన్నారు. ఈ రోజుకి ఒకవేళ 100 రూపాయలు ఇచ్చి 75 రూపాయలు ఖర్చు పెడితే, లేక 90 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు శాఖలెట్ తెచ్చేసుకుందామనే స్వభావం కాదు. 10 రూపాయలు తీసుకొచ్చి డాడీ అని అక్కడ పెడతారు. నేను చెప్తే తప్ప, ఈవెన్ పాస్టర్ గారు కానీ, మోజెస్ పాస్టర్ గారు కానీ, బాబెనోస్ కానీ చెప్తున్నాను, ఈరోజు వరకు ఖచ్చితంగా తీసుకొచ్చి అక్కడ పెడతారు. అప్పుడు నేనే ప్రేమ కలిగి బాబుని దగ్గర ఉంచుకో అంటారు. నాకు ఎంత బాధో తెలుసా, మీరేమనుకోవద్దు, ఇంత సత్యవాక్యమును నేర్చుకొని ఆ గుణదల కొండకి వెళ్ళి అన్నం ముట్టిస్తారు ఈ బుద్ధి లేని వాళ్ళు. అక్కడికి వెళ్ళి అన్నప్రసన్నం చేస్తారు. అన్నప్రసన్న ఎక్కడండి? ఆ కొండకి వెళ్ళి. నీకు అక్కడికి తిరుపతికి పెద్ద తేడా ఏమి లేదు, చూసుకో. ఇక్కడ పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో సంబంధం ఎలా? అవుట్ పిల్లలుతారు కొంతమంది, అవుట్ పిల్లి. ఆయన ఎంత గొప్ప దైవజనుడో. ఎవరు? ఎవరండి? జోసెఫ్ తంబి ఈజ్ ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు గొప్ప సాక్షి. ఈ బెంచ్ సర్కిల్ దగ్గరే ఆయన ఈ ఊరేగించుకుంటూ వస్తుంటే, నేను చదివాను ఆయన జీవిత చరిత్ర కొంత, ఊరేగించుకుంటూ వస్తుంటే అక్కడ కొంతమంది ఎదురయ్యి, ఏతుబాధలంతా ఎదురయ్యి, తంబి నువ్వు అద్భుతాలు చేస్తావంట, గొప్ప కార్యాలు చేస్తావంట, ఇదిగో మేము పాత్రిస్తున్నాం, ఇందులో బియ్యం వేసాం, నీళ్ళు వేసాం, ఉడికించయ్యా అన్నాడు. అది అలా పట్టుకొని, ప్రభువా తోమ కేరళలో సముద్రంలో ఆ నీళ్లు అలా పైకేస్తే 7 బ్రాహ్మణ్స్ వచ్చారు అక్కడ స్నానాలకు వెళ్తే, అక్కడికి వెళ్ళాడు తోమ, వాళ్ళకి వెళ్ళకి జరిగింది ఒత్తిడి, ఇదిగో మేము నీళ్ళేస్తాం, మీరు కూడా నీళ్ళేండి తోమ అన్నాడు. నేను నీళ్ళేస్తాను అలా నిలిచిపోతాయి, మీరు నీళ్ళేస్తే అలా నిలిచిపోతే నేను మీ దగ్గరికి వస్తాను, కానీ నిలిచిపోతే మీరు నా దగ్గరికి రండి, నేను నమ్మిన దేవుని నమ్మండి అని తోమ వాళ్ళు వేసారు, నీళ్ళు వేసారు, కింద పడ్డాయి. 7 కూడా ఇలా విసిరారు, కింద పడ్డాయి. తోమ నీళ్ళు అలా వేసాడు, అలా ఉండిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లారా. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. వట్టిగా యేసు ప్రభు నమ్మకండి. ఎవరో మతం మార్చుకున్న మన మతం కాదు. రాజభవన బ్రతుకున్నంతకాలం ఎప్పుడు ఈ మాట వాడాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈజ్ ఓన్లీ ద వే టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రైస్తవం అనేది మతము కాదు, అదొక మార్గం. మేము మార్గంలోకి వచ్చాం, దేవునికి స్తోత్ర. జీసస్ కింగ్డమ్ అంటే యేసు రాజ్య స్థాపన. మాకు మడ్డర్లు ఉండవు, గొడవలు ఉండవు, అచ్చెలు ఉండవు, అత్యాకాండలు ఉండవు, లంచాలు ఉండవు, దుర్మార్గత ఉండదు, దుష్టత్వం ఉండదు, ఒకరిని పొడవడం, ఒకరి ఇల్లు కోల్చడం ఉండదు. కట్టడమే కట్టడమే కట్టడమే. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన పని కట్టడమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తంబి, దేవా ఆ మా దేశానికి పంపించిన తోమా విషయంలో ఆ కేరళలో 7 బ్రాహ్మణులు అక్కడే మారు మనసు పొంది, అందుకే ఇప్పుడు బ్రాహ్మణ్స్ విస్తారు కేరళలో. మీరు ఎక్కడికైనా, మీరు ఎక్కడైనా చూడండి, బ్రాహ్మణ్స్ అంతా దేవుని పనిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కేరళ బ్రాహ్మణ్స్ ప్రభుని నమ్ముకున్నారు మన ఇండియాలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ద్వారా సువార్త విస్తరించబడింది. అది గుర్తు చేసుకొని అలా ప్రార్థన చేశాడండి. అలా ప్రార్థన చేస్తే ఆ నీళ్లు ఆయన చేతిలో ఉన్న పాత్ర చెయ్యి కాలు లేదు, వేడెక్కి కొత్త కొత్త కొత్తలాడి బియ్యం ఉడికిపోయినాయి. ఇప్పుడు చెప్తాను, జోసెఫ్ తంబి మాత్రమే కాదు, మన ఎరుకలో మన సంఘంలో సికింద్రాబాద్లో ఒక సహోదరి, భర్త చాలా క్రూరుడు, చాలా మూర్ఖుడు, ప్రార్థనకి వెళ్ళినవాడు, కానీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయే సమయంలో రహస్యంగా ఆమె ప్రార్థనకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేది. జీవరత్నం గారి సంఘంలో పిల్లారా,
ఒకసారి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ కిరోసిన్ ఆ స్టవ్, కిరోసిన్ స్టవ్ తీర చూస్తే త్వరగా ఆరాధనకెళ్ళి వచ్చింది. ఆయన వచ్చే టైం అయిపోయింది, అన్నం వండాలి. చాలా వణికిపోతూ అది చూస్తే దాంట్లో గ్యాస్టిన్ అంటారు అక్కడ, కిరోసిన్ అయిపోయింది. ఇలా ఊపితే ఏమి కరపట్లే, ఎక్కడో కొంచెం ఇలా కొంచెం ఉందంట. ఆమె ప్రార్థన చేసి ఈ బండ అక్కడ పడమంటే పడతాదని విశ్వాసం నమ్మితేనే యేసుప్రభు చెప్పిన మాట ఆ రోజు ప్రసంగం చేస్తే ఎవరో ఒక దైవజనుడు ఆ మాట పట్టుకుని అందా, అయ్యా ఈ బండిల్ అక్కడ పడమంటే పడుతుంది, ఈ గ్యాస్ నూనె ఎలగదా, ఈ స్టవ్ ఎలగదా అని చెప్పి అందులో కొంచెం నీళ్లు పోసి ప్రార్థన చేసి ఒత్తు కొంచెం శుభ్రం తుడిచి ఎలిగించిందంట. ఎలిగిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. మన సంఘంలో ఒక ఆమె, మన సంఘం గ్యాస్ అయిపోయింది, తిరగట్లేదు. అయ్యారు గ్యాస్ అయిపోయిందండి అన్నాను. మరి ఏం చేయమని తెచ్చుకోవడానికి అవకాశం లేదు. నేనన్నాను నువ్వు ప్రార్థన చేస్తావా నన్ను చేయమంటావా అన్నాను. ఆమెకు అంత విశ్వాసం లేక మీరే చేయండి బాబయ్య అంది. నేను ప్రార్థన చేశా, గ్యాస్ ఏమో అయిపోయింది అది, ఎలగట్లేదట గ్యాస్ ఏమో. ప్రభువా నువ్వు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు అయ్యా అని నాకు ఈ చదివిని అన్నీ గుర్తున్నాయి కదా, అది పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను నాయన, అది ఎలుగునుగాక, అది గ్యాస్ ఎలుగునుగాక అంటే ఆ రోజు ఎలిగించింది, 10 రోజులు వంట చేసింది. ప్రియులారా, దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా. నువ్వు నమ్మాలి విశ్వసించాలి. అరే అప్పటికే గ్యాస్ 10 రోజులు ఎలాగొచ్చింది? దేవుని అద్భుతం, దేవునికి స్తోత్రము కలుగురుగాక. మన దేవుడు అద్భుతాలు చేసే కనుక ఈ జీవమగల దేవుని ఆలయమునకు వాటికి పొత్తు పెట్టకండి, అటు ఇటు తిరగకండి, అయ్యి ఇయ్యి పాటించకండి, అమావాస్య పౌర్ణాన్ని పట్టుకోకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు పొత్తు ఎక్కడది? నీతికి దుర్నీతికి సంబంధం ఉందా? విశ్వాసకి అవిశ్వాసకి సంబంధం ఉందా? పోనీ సువార్త చెప్పి తీసుకొస్తావా తీసుకురావు? వాక్యం చెప్పి తీసుకొస్తావా తీసుకురావు? అయ్యో పలాన రోజులు వాక్యం వస్తుందని చెప్తావా చెప్పవు? నీ పక్కవారే ఎక్కడికే వెళ్తే నువ్వు అక్కడే కూర్చొని నీవే నీ ఒంటరిగానే దేవుని సన్నిధికి వస్తావు. ప్రియులారా, చాలా సంఘాలు విస్తరించబడ్డాని తెలుసా? ఒక ఆమె అంటుంది ట్రైన్లో హైదరాబాద్లో, ఏది కల్వర్ టెంపుల్ గురించి ఆమె చెప్తుంది, అయ్యా మాకు ఉదయకాల ఆరాధన ఉంటుందండి. నేను ఏదో కొత్త అనుకుంది, హైదరాబాద్ వాసిని అనుకుంది. అయ్యా చాలా బాగుంటుందండి, అక్కడికి వస్తారా అని అడిగింది. అన్నీ చెప్పనిచ్చా. ఎప్పుడు ప్రారంభించారమ్మా అని చెప్పా. అప్పటికి వాళ్ళు ప్రారంభించి ఉదయకాల ఆరాధన ప్రారంభించి 1 సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి. నేను చెప్పాను 2006లో ప్రభు నాతో మాట్లాడినమ్మా, అప్పటి నుంచి మేము ఆరాధన చేస్తున్నాము, నేను పాస్టర్ గారిని మాది విజయవాడ అని అడిగి, నువ్వు అక్కడికే ప్రారంభించెళ్తున్నావా అని అడిగా. బిబ్బే లేదండి మాది పలానా. మరి ఇప్పుడేం జబ్బు వచ్చింది అని అడిగా. ఏమడిగాను నేను చెప్పండి? ఇప్పుడేం జబ్బు వచ్చింది నీకు అని అడిగా. అది ఏ జబ్బు? కాపర్ని సంఘాన్ని విడిచిపెట్టే జబ్బు. ఇది కాదని ఇంకో మందిరానికి వెళ్ళే జబ్బు. ఈ సహవాసం కాదని ఇంకో సహవాసానికి వెళ్ళే జబ్బు. ఈ జబ్బులు ఎక్కువైపోయినాయి. అక్కడేదో నీకు ఇవ్వాలి, అక్కడేదో నీకు పెద్ద అని ఇవ్వాలి. చాలమరాజు గారు చెప్పాను కదా, 40 సంవత్సరాలు సంఘ పెద్ద, ఇప్పుడు ఇంకో దగ్గర సంఘ పెద్ద. ఇదేం భోగాతం అండి? ఇదేం ప్రార్థన? ఇదేం విశ్వాసం? ఇదేం భక్తి? ఇదేం భక్తి? శక్తి ఉందా నీలో? నీ భక్తిలో శక్తి ఉందా? ఎన్ని తిరుగుతావు? ఎన్ని సంఘాలు తిరుగుతావు? ఎన్ని సహవాసాలు తిరుగుతావు? చివరికి మున్సిపాలిటీ వాళ్ళు ఇడిచే బతుకుతావు చచ్చుతావు అంతే. జాగ్రత్త. దుర్నీతికి నీతికి సంబంధం లేదు. యేసు ప్రభుకి బలియాలతో ఏమి సాంగత్యం? ఏం పొత్తు? యేసు ఏసే బలియాలు బలియాలే. అది లోకం, లోక సంబంధి. యేసు దేవుని రాజ్య సంబంధి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో నీవు సాంగత్యం చేస్తున్నావు? ఎవరితో నీ సహవాసం ఉంది? ఎవరితో నీవు పొత్తు పెట్టుకున్నావు? ఎవరితో నువ్వు పొత్తు పెట్టుకొని బ్రతుకుతున్నావు? దేవుని పిల్లలా లోకస్తులా? దేవుని పిల్లలా అన్యులా? అన్యులతో నీ సహవాసమా? త్రాగుబోతులతో నీ సహవాసమా?
లోకస్తులతో నీ సహవాసమా? అదే నీ భక్తి? వద్దు 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 వద్దు. కనుక ఈ విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలి. ప్రిలారా, ఇంకొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు కూడా చూడండి ఒకసారి. మీలో కొందరు అట్టివారయుంటిరి గాని, అట్టివారయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను, నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. మీరు వారిలో ఉన్నవారే అనేంటి? పదవచనం చదువు, ఇప్పుడు అర్థమవుతుంది. పదవచనం నుంచి 10 దొంగలైనను లోబులైనను రాగుబోతులైనను దోషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు ఎలాంటి వారు? అట్టివారే ఉంటిరి. మీలో కొందరు ఎలా అంటే, ఒకప్పుడు మనం నీతిమంతులమా? 1986 జనవరి 6వ తారీఖు ముందు నేను నీతిమంతుని కాదు. ఆ జాబితాలో ఉన్నాను. పిల్లరా, ఆ జాబితాలో ఉండి బ్రతికాను. దుర్మార్గత, దుశ్చత్వం, అవినీతి, అక్రమం, అన్యాయం, మోసం, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను రక్షించాడో, దర్శించాడో, ఆయన రక్తములో కడగబడ్డానో, ఇప్పుడు నీతిమంతుడిగా దేవుడు నన్ను చేశాడు. హల్లెలూయా. అలే, మీలో కొందరు అలాంటి వారే. కొరింథీ సంఘస్తులారా, మీలో కొందరు ఇలాగే ఉన్నారు. ద్రోహులుగా ఉన్నారు, లంచగొండీలుగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, ఒకప్పుడు అన్యులుగా ఉన్నారు, అక్రమకారులుగా ఉన్నారు, దుర్మార్గతలో జీవించారు. కానీ గొప్ప కృప ఏంటంటే, ఆయన ఆత్మయందు రక్షించబడి, ఆయన రక్తములో కడగబడి, ఈరోజు మనందరం కూడా ఏమయ్యాం చెప్పండి? నీతిమంతులమయ్యాము. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి, నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడివి, నువ్వు మంచివాడివే. ఈ 5 గుణలక్షణాలే కానీ 19 మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా నీ ముందు. ఎఫెసీ సంఘంలో 19 జాబితాలు ఉన్నాయి. వారికి నువ్వు ఎలాగుండాలి? విముఖుడవై ఉన్నావా? నీవు విముఖురాలివై ఉన్నావా? నీ పరిస్థితిని, జీవితాన్ని మార్చుకుని పశ్చాత్తాపంతో బ్రతుకుతున్నావా? నీ స్థితిగతులు మార్చుకొని ఇంకా ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు ఇంకా నా జీవితం అని చెప్పి ఒకవేళ ఆలోచించి జీవిస్తున్నావా? ప్రిలారా, ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మనంతం ఎట్లుంటుందో చెప్పలేం. ఒక భయంకరమైన వేశ్య అంటే, ఇక వాళ్ళింటికి ఆ రోజుల్లోనే కారులో వచ్చేవాళ్ళట. అంటే ఎలాంటిదో చూడండి, ఆ రోజుల్లోనే కారులో వచ్చేవాళ్ళట. భయంకరంగా చెడిపోయింది, పాడైపోయింది. అలాంటి సందర్భంలో ఆమెకు ఒక వ్యాధి ప్రారంభించింది. ఆ వ్యాధి ఏంటో తెలుసా? తన అవయవాలన్నీ పాడైపోయినాయి, చెడిపోయినాయి. అలాంటి పరిస్థితులు ఒకలా ఇద్దరా వచ్చిన వాళ్ళందరూ ఆమెను వాడుకున్నందువల్ల ఆమె అవయవాలన్నీ కూడా పాడైపోయినాయి. అలాంటి సమయంలో చాలా సుందరవతి, చాలా బాగుంటుంది. ఆ ఇల్లు కూడా చాలా కొన్ని, ఆ రోజుల్లోనే 1,00,000 రూపాయలు అంట. అలాంటి ఇంటిలో కాపురం ఉంటుంది ఆమె, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన డబ్బు. కాపురం ఉంటుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది. వైద్యులు చెప్పారంట, అమ్మా నీ అవయవాలన్నీ పాడైపోయినాయి, నీ కుడుకాలు తీసేయాలి అన్నాడట. ఒక కాలే కదా అనుకుంది, తీసేశారు. మళ్ళీ కొంతకాలానికి, మరలా కొద్ది రోజుల్లోనే అది ఆ వ్యాధి మళ్ళీ ఇదే అయింది, మళ్ళా వెళ్ళింది.
అమ్మాయి అడంకాలు కూడా తీసేయాలన్నారట. తీసేశారు, డబ్బుంది తీసేశారు. తర్వాత మరికొన్ని రోజులకి మరలా వెళ్ళింది, అమ్మాని ఈ రైట్ సైడ్ కూడా పాడైపోయింది, ఈ చేయి కూడా తీసేయాలన్నారంట, తీసేశారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకి మరలా వెళ్ళింది, ఏమిటమ్మా నీ పరిస్థితి అంటే డాక్టర్ గారి దగ్గర దాచుకోకుండా ఒప్పుకుంది. ఆ డాక్టర్ యేసు ప్రభుని ఎరిగిన డాక్టరు, యేసు ప్రభుని కలిగిన డాక్టరు. ఆయన అన్నాడంట, అమ్మా నీ విషయం నాకు కూడా తెలుసు, నువ్వు చెప్పలేదు కాబట్టి నేను అడగలేదు, కానీ ఇప్పుడు అడగవలసి వచ్చింది. నీవు మూడు పర్యాయాలు వచ్చావు, నీకు యేసుప్రభు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వెంత పాపివైనా యేసుప్రభు క్షమిస్తాడమ్మా, యేసుప్రభు నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఎంత హీనంగా లోకంలో బ్రతికావు కదా, అదే జీవితం కాదు, పరలోకం ఉంది, పరలోక రాజ్యం ఉంది, అది ప్రభువును కలిగి ఉంటేనే వస్తుంది అని చెప్పి ఎడం చేయి కూడా తీసేసినప్పుడు చెప్తే ఆమె యేసుప్రభుని అంగీకరించిందంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుప్రభుని అంగీకరించే ఈ రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు, ఏం చేస్తుంది ఆమెకి అప్పుడు అనుకుందంట. ఒక బోర్డు పెట్టిందంట, నా ఇంటికి ఎవరూ రావద్దు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అందంట. ఆ బోర్డు పెట్టిందంట, యేసు ఒక్కడే లోకరక్షకుడు, ఆయనే నిత్యత్వాన్ని ఇచ్చేవాడు అని ఆ బోర్డు కింద రాసిందంట. ఆయన్ని కలిగి ఉంటే ఆయన రాజ్యం దొరుకుతుంది. నా ఇష్టలు విడిగా బ్రతికాను, నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, ఇక ఆయన రాజ్యమే నాకు కావాలి అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళందరికీ లోపలికి వస్తున్నారు. ఆమె మీద ఉన్న ప్రేమతో పలకరించడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తుందంట. అప్పుడు ఒక ఈ డాక్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు నాకు చాలా సంతోషం, కానీ మరి నువ్వు అవయవాలు లేవు కదా, ఎలాగంటే అప్పుడు అందంట డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడుతూ అందంట, డాక్టర్ గారు నాకు వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఉందండి, నేను ఇంకే విషయంలో చిగ్గుపడను, నా బ్రతుకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కొరకు బ్రతుకుతానంటే ఆ ఒక బండి ఆమె చేపించుకొని ఒక మనిషిని పెట్టుకొని ప్రతిరోజు కూడా 4 సెంటర్ల దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని పత్రికలు పక్కన పెట్టుకొని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి యేసే రక్షకుడు, యేసే నిజదేవుడు, యేసు ప్రభు ద్వారా తప్ప మనకి దేవుని రాజ్యం లేదని ఒక బోర్డు ఆమె బండి ముందు పెట్టుకొని ఉంటే వచ్చిన వాళ్ళందరూ చూసి పిల్ల తన జీవితంలో ఆ బుక్లో రాసిన సంగతి తెలుసా, కొన్ని వేల మందిని ఆమె లోకయాత్ర ముగించేసరికి 100,000 సంఖ్యగా మారిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 100,000 సంఖ్యగా మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డ, నీ ఒక్కరినైనా రక్షిస్తున్నావా? 4 అవయవాలు పోయినాయి, అన్ని అవయవాలు చెడిపోయినాయి. కారణం ఏంటో తెలుసా? ఆమె పాదాలతో పాపం, చేతులతో పాపం. అవయవాలు బాగున్నాయి గనక, చేతులు బాగున్నాయి గనక, కాళ్ళు రెండు కాళ్ళు బాగున్నాయి గనక విచ్చలవిడిగా తిరిగింది. ఇప్పుడు యేసు తప్ప వేరొక మార్గం లేదు. అది రాకముందే, అది కాకముందే, అలాంటి శిక్ష మనకు రాకముందే మనం ఒక తీర్మానం చేసుకుంటే ఎంత బాగుంటుంది, సోదరుడా నీ జీవితం సరిలేదేమో, సోదరి నీ జీవితం సరిలేదేమో. నేను ప్రియా దేవుని పిల్లారా, నా పిల్లలని చెప్తున్నాను, నా బిడ్డలను చెప్తున్నాను, భారంతో కన్నీటితో ఈ మాట చెప్తున్నాను. తిమోతి అంత మంచి సాక్ష్యం కలిగిన వాడికి ఇప్పుడు హెచ్చరించుతున్నాను అని చెప్పాడు కదా. మొదటి మొదటి పత్రిక 3-5 వరకు చూస్తే మరలా హెచ్చరిస్తున్నాను. ఆ మాట చూడండి, ఏపీసి సంఘ ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ మాట మొదటి మొదటి పత్రిక 1 అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. 4-5 వచనాలు. భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన, దేవుని ఏర్పాటుతో కాక, వివాదములతోను, సంబంధములు కలిగి ఉన్నందువల్ల, కలిగి ఉన్నవి గనుక, వాటిని లక్ష్య పెట్టవద్దు, వాటి వైపు చూడవద్దు. కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఆజ్ఞాపించడానికి, తిమోతి యు మస్ట్ కమాండ్ ద పీపుల్ ఆఫ్ ఎఫెసియన్స్, నీవు
కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారము నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఇప్పుడును హెచ్చరించుచున్నాను హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా అంచె దినాలు అపాయకరమైన కాలములు ఎందరో ఎందరో వరదలు ఎందరో ఢిల్లీ కార్లు పొలల పోయినట్టు కొట్టుకెళ్ళిపోయినాయి బాంబేలో కార్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి పిల్లరా అనేక దేశాల్లో రాష్ట్రాల్లో భయంకరమైన జలమయముతో నిండుకొని పిల్లలు కొట్టుకొని పోతున్న వాళ్ళు మనం చూస్తున్నామే నీవు ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా ఆ రెండు చేతులు రెండు కాళ్ళు లేని అమ్మాయి లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తే నీ అవయవాలు బాగున్నాయి నా అవయవాలు బాగున్నాయి మనకు రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి రక్షణ పొందావా రక్షించబడ్డావా నీ భార్య రక్షణ పొందిందా నీ బిడ్డలు రక్షణ పొందారా ఎప్పుడు నీ ఎప్పుడు నీకు అంతమో రేపేమో సంభవించినది మనకి తెలియదు కనుక నేడు అనే సమయం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకుందాం దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక యూట్యూబ్లో చూస్తున్న సోదరి సోదరుడా నిన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు నీకు కూడా ఈ వర్తమానమే నీవు కూడా విన్నావు చూస్తున్నావు నీవెలాగున్నావో నీ స్థితిగతులు ఎలాగున్నాయో ఒక్క నిమిషం నీ ఉన్న స్థలములో ఉన్న ప్రదేశంలో మోక్కరించి ప్రార్థన చేయి మోక్కాలు బిందు ప్రభు దగ్గర ఒప్పుకో మోక్కాలు బిందు ప్రభు దగ్గర అడుగు వేడుకో నీ స్థితిగతులు మార్చబడతాయి అందరూ మోక్కరించి ప్రార్థన చేద్దాం దేవుడు ఈ వర్తమానము దీవించి ఆశీర్వదించునుగాక త్వరగా త్వరగా అందరు కూడా మోక్కరించండి ఒక్క నిమిషం మోక్కల మీద ఉందామండి ఒకవేళ పెద్దవాళ్ళు మోక్కరించలేని వారు హృదయంలో మోక్కరించండి రెండు చేతులు పైకెత్తి అవును ప్రభువా నా అవయవాలు బాగున్నాయ్యా నేను ఒక్కరికి సువార్త చెప్పలేకపోతున్నాను అన్నిటి అంతము సమీపమై ఉంది గనుక ప్రార్థన చేయటకు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండమని పేతురు చెప్పినట్లుగా ప్రభు అవును కొందరు అనుకున్నట్లు అయ్యా మీరు ఆలస్యం చేయవారు కాదు కొందరు ఆలస్యం చేస్తారని అనుకుంటున్నారంట కాదు 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 నీవు రక్షణ పొందాలి నువ్వు పరిపూర్ణతలోకి రావాలి క్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోకి రావాలి ఎఫెసీ పత్రిక ప్రకారంగా పౌలందుకే తిమోతికి మాట చెప్తున్నాడు నీవు తీర్మానం చేసుకో అవును ప్రభువా నేను బాగున్నానయ్యా నా అవయవాలు బాగున్నాయ్యా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు అయ్యా అనేక రకరకాల షుగరు బీపీ క్యాన్సర్ థైరాయిడ్ ఎన్నో వ్యాధులు నన్ను చుట్టుముట్టినా నన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచావు ఆరోగ్యవంతురాలుగా ఉంచావు నేను నీ కొరకే బ్రతుకుతాను నీ కొరకే జీవిస్తాను నీ కొరకే నిలబడతాను నీ కొరకే నేను సాక్షిగా ఉంటాను నీ కొరకే సువార్త ప్రకటిస్తాను ఈ లోపలారా ఈ ఉదయకాల సమయంలో ఆ నాలుగు ప్రధానమైన అవయవాలు రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోతే ఆ జీవితానికి అర్థమేముంది కానీ ఉంది అని రుజువు చేసింది అమ్మాయి వేసే ఒకప్పుడు సమరశ్రీ వేసే ఒకప్పుడు రాహాబు వేసే ఒకప్పుడు ఎరుకోలో కానీ యేసుప్రభు ఆ సంతానంలో రావడానికి వారు మార్చబడ్డారు వారి బ్రతుకులు మార్చబడ్డాయి వారి స్థితిగతులు మార్చబడ్డాయి నువ్వు మార్చబడుతున్నావా ప్రియా దేవుని బిడ్డ నీ పిల్లలు ఎందుకు నీ మాట వినలేదు నీ పిల్లలు ఎందుకు నీ మాట వినలేదు ఎందుకు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకు నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నీ భక్తి సరిలేక నీలో శక్తి లేక నీలో శక్తి ఉంటే వారు భయపడతారు నీలో శక్తి ఉంటే దేవుని సన్నిధికి వస్తారు నీలో శక్తి ఉంటే నువ్వు దేవుని సన్నిధికి నడిపిస్తావు నీలో శక్తి ఉంటే వారిని ఏ విధమైన చేతనైనా దేవుని రాజ్య వారసులుగా చేయడానికి నడుము కట్టుకుంటావు చూడు పాపలోకం నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచు దేశాన్ని క్షమించు ఉజ్జీవం ప్రగిరించు ఇశలరా బాబా శబ్దం